जिला कुपम नियोजकवर्ग वाईसीपी इंचार्ज भरत आध्वर्यंलो गनंगा रेंडो विडता वैएसआर आसरा चेक्कुल पंपिणी चेशारु। ई कार्यक्रमानिकी मुख्य अतिथिगा राजंपेट पार्लमेंट सभ्युलु पीवी मिथुन रेड्डी हाजरयारु। प्रति पथकं महिला पेरुतोने अंदिंचि वारिनि आर्थिकंगा अभिवृद्धि चेयालन्नदे ई प्रभुत्वं योक्क मुख्य उद्देशमनि राजंपेट पार्लमेंट सभ्युलु पीवी मिथुन रेड्डी वेल्लडिंचारु। ई कार्यक्रमंलो वैएसआर पार्टी मुख्य नायकुलु कार्यकर्तलु महिलालु पाल्गोन्नारु। మనసులో జగన్ అన్నకు మనం తోడుగా ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరిని మరొకసారి కోరుకుంటాను। పేద ప్రజలందరూ కూడా ఇబ్బందుల నుంచి బయటపడాలా, కుటుంబాలు బాగుపడాలా, ఎనుపుడైన ప్రాంతమైన కుప్పం బాగుపడాలంటే ఏం చేయాలా? మన బిడ్డలు బాగా చదువుకోవాలి, మన బిడ్డలు చదువుకోవాలంటే ఈ రోజు ఇబ్బంది లేకుండా అమ్మ ఒడి పథకం ఇస్తా ఉన్నారు। అమ్మ ఒడి పథకం చిన్న చిన్న బిడ్డలకు ఇస్తా ఉన్నారు, వాళ్ళకి ఓట్లు ఉండాలని కూడా మీరు ఆలోచించాలి। చిన్న బిడ్డలకు ఓట్లు లేవు, కానీ మనస్ఫూర్తిగా మన కుటుంబాలన్నీ కూడా ఒక మార్పు రావాలా, బిడ్డలందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పి ఈ రోజు జగనన్న మనసు పెట్టి ఈ రోజు అమ్మఒడి పథకం పెట్టడం జరిగింది। అమ్మఒడి పథకం పెట్టడమే కాకుండా ఈ రోజు ఎక్కడ కూడా డబ్బులు ఉండే పిల్లలకు ఏ మాత్రం మన బిడ్డలు తీసుకోకూడదని చెప్పి యూనిఫామ్లు ఇస్తా ఉన్నారు, పుస్తకాలు ఇస్తా ఉన్నారు। ఇంత కుప్పంలో పిచ్చిలుండే పరిస్థితి ఉండే స్కూల్ని ఈ రోజు నాడు నేడు ప్రోగ్రామ్ పెట్టి బ్రహ్మాండంగా ఈ రోజు కార్పొరేట్ స్కూల్ లాగా ప్రైవేట్ స్కూల్ లాగా ఈ రోజు మన స్కూల్ తయారు చేస్తా ఉన్నాం। మా కుటుంబం తరపున మీ అందరి తరపున కూడా నేను ఈ వేదిక మీద నుంచి ఒక ప్రామిస్ ఇవ్వడానికి ఈ రోజు మాట్లాడుతున్నాను అన్న। కుటుంబం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గం మొత్తం కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారికి మేమందరం ఎంతో కష్టపడి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త వీధుల్లోకి వెళ్లి ఇంటి దగ్గరికి వెళ్లి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ మన ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, ఏ రకమైనటువంటి లబ్ధి చేకూరుస్తా ఉంది అనేటటువంటి విషయాన్ని చెప్పి కుప్పం నుండి చంద్రబాబు నాయుడు గారు నిలబడతారా లేదా అనేటటువంటి ఒక డౌట్ ని ఈ రోజు మేము క్రియేట్ చేసేటటువంటి పరిస్థితుల్లో కుప్పంని ఈ రోజు మేము పెడతా ఉన్నాము। రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో కూడా మీరు ఊహించిన విధంగా మీరు ఆశించిన దానికంటే ఎక్కువగా మేము కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు గాని మాకందరికీ జిల్లాకి పెద్దనికి అనేటువంటి మా నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రరావు అన్న గారు గౌరవించే విధంగా కుప్పం నుండి మేము రిజల్ట్ తీసుకొచ్చి మీకు ఒక గిఫ్ట్ గా ఇస్తామని కూడా తెలియజేస్తూ దానికి ఎంత కష్టపడాలన్నా కూడా మేమందరం ఒకటై సమైక్యంగా కష్టపడి మీకు ఆ గిఫ్ట్ ని ఇస్తామని మరి తెలియజేస్తూ మీ నుంచి మేము కోరేది ఒకటే ఒకటి, దయచేసి చంద్రబాబు నాయుడు గారు చేయలేనటువంటి పని హెచ్ఎన్ఎస్ఎస్ కాలువను పూర్తి చేసి కుప్పంకి దాహార్తి తీర్చాలని మాత్రం మిమ్మల్ని వేదిక మీద నుంచి నేను దయచేసి కోరుకుంటున్నాను।